హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. నిన్న వచ్చేసి మనం చూసారు కదండి కటింగ్, ఇవాళ నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. అండ్ ఫస్ట్ అయితే మనం వేస్ట్ బ్యాండ్ ఉంది కదండి, వేస్ట్ బ్యాండ్కి మనం జాయింట్ అనేది చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఉల్టా సైజ్ అది అయితే నేను ఫస్ట్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ దాన్ని బట్టేసి ఇప్పుడు మనం వేరే పీస్ ఉంది కదా, ఆ పీస్ మనం దీని మీద జాయింట్ పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం. చూసారు కదా స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ పై కుట్టు కూడా నేను పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే ఫినిషింగ్ అది బాగుంటుంది, డబల్ స్టిచ్ కూడా వేసినట్టు ఉంటుంది అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా మనం అలాగే చేసుకొని ఉంచేసుకుందాం. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఇలా. ఫస్ట్ అయితే నేను వేస్ట్ బ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. టూ పీసెస్ కూడా మనం జాయిన్ చేసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను. అటు ఇటు కూడా నేను 1 ఇంచ్ ముందు స్టిచ్ చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను స్టిచ్ చేశానండి. ఎందుకంటే అది లాడ మనం పెట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి నేను 1 ఇంచ్ కుట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టిచ్ చేశాను అన్నమాట. అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వస్తుందన్నమాట, ఇలా వేస్తే మనకు లాడ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఏంటంటే క్లోజ్ చేస్తే మనకి 1 ఇంచ్ అనేది క్లోజ్ చేయాలన్నాను కదా, ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా. అండ్ నెక్స్ట్ ముందుగా అయితే అటు ఇటు కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఎందుకంటే పీసెస్ లేకుండా పైకి లేకుండా ఉండడానికి ముందుగా అయితే అటు ఇటు స్టిచ్ చేసుకున్నాం. అలా చూస్తున్నారు కదా, అలా స్టిచ్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేస్ట్ బ్యాండ్ పైన అనేది మనం ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా మనకి లాడ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ముందుగా అయితే రౌండ్గా ఇది ఫస్ట్ కుట్టేసుకుందాం. చూస్తున్నారు కదా వేస్ట్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టిచ్ అయితే చేసుకున్నాం, ఇలా వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ జాయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అనేది మనం స్టిచ్ చేస్తున్నామండి. ఆ రెండు ఫస్ట్ మనం కిస్తాస్, మనం కిస్తా ఉంది కదండి, కిస్తా అనేది మనం జాయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆ రౌండ్ ఆ కర్వ్ లాగా ఇచ్చింది కదండి అక్కడన్నమాట. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ముందు సపరేట్గా ఫుల్గా ఓపెన్ చేసుకొని ఉల్టా సైజ్ అది చూసుకొని మనం రెండు ఫస్ట్ అయితే కిస్తాలో అటు ఇటు కూడా నేను డబుల్ స్టిచ్ చేసేసుకొని ఫస్ట్ అయితే అది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిస్తా అనేది స్టిచ్ చేసుకున్నాం కదండి, డబల్ స్టిచ్ వేస్తాను రెండు కూడాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్ కింద పార్ట్కి వచ్చేటప్పటికి ఫోల్డింగ్ అన్నాను కదా, అది నేను ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను జస్ట్ క్లాత్ ఉన్నది కాబట్టి క్లాత్నే నేను అన్ని ఫోల్డింగ్ అనేది చేశానన్నమాట. 1 ఇంచ్ చెప్పిన 3 ఫోల్డ్స్ అనేది చేశాను, అంటే 3 ఇంచెస్ అనేది నేను ఫోల్డ్ చేసుకున్నాను. ఒకవేళ ఎలా అయితే ఇలాగా, లేదంటే బకరం కూడా మనం పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే 3 స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి కిందన. చూస్తున్నారు కదా, కింద లెగ్స్ పార్ట్ అయితే మనం 3 స్టిచ్చెస్ వేసేసుకున్నాం. అలా వేసుకుంటే దలసరగా ఉంటుంది అందుకనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ బ్యాండ్ అండ్ లెగ్స్ పార్ట్ కూడా మనం రెండు కూడా మనం జాయిన్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, వేస్ట్ బ్యాండ్ తీసుకున్నాం ఫస్ట్. వేస్ట్ బ్యాండ్కి నేను సెంటర్ నాట్ అనేది పెట్టుకున్నాను, ఫ్రంట్ బ్యాక్ని నాట్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే లెగ్ పీసెస్ దగ్గర కూడా లెగ్స్ కూడాని మనం అలాగే సెంటర్ని కిస్తాత్కాం కదండి, అదిని నెక్స్ట్ ఏమో వేస్ట్ బ్యాండ్కి జాయిన్ చేసాం కదా, ఆ రెండు సెంటర్ని పెట్టుకొని వీటికి నాట్స్ పెట్టుకొని ఆ నాట్ ఈ నాట్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని నెక్స్ట్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ
రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ వచ్చేటప్పుడు కూడాని జాయిన్ చేసుకున్నది లెగ్స్ది అండ్ అలాగే వేస్ట్ బ్యాండ్ది కూడా కరెక్ట్గా రావాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడాని అలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్లా పెట్టేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అండ్ లేదంటే సైడ్ కావాలంటే సైడ్ కుచ్చులు పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ టు బ్యాక్ కావాలంటే ఫ్రంట్ టు బ్యాక్. నేను ఏంటంటే చిన్న చిన్నగా రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళానన్నమాట. ఇప్పుడు పై స్టిచ్ అనేది వేద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నాము. అండ్ ఆ ఫ్రిల్స్ దగ్గర కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లెగ్స్ ఉన్నాయి కదండి, లెగ్స్ నుంచి మొత్తం అంతా కూడాని జాయిన్ చేసుకొని వెళ్ళాలి. అయితే లెగ్స్ పెట్టుకునే దగ్గర కరెక్ట్గా 6 ఉంటే సరిపోతుందండి, కొంచెం 7 అలాగైతే మనం నడిచేటప్పుడు అదండి కాళ్ళ లోపలికి వచ్చేస్తుంది. అందుకని 6 అయితే కరెక్ట్గా ఉంటుంది, ఎక్కించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలా మొత్తం అంతా కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే మన బాటమ్ చాలా ఈజీగా అండి, చాలా ఈజీగా ఒక 30 మినిట్స్లో కుట్టేయచ్చండి. ఇలా అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. అండ్ నెక్స్ట్ ఈ లెగ్ కూడా మనం 6 ఇంచెస్ మారు పెట్టుకొని ఇలాగ చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మన బాటమ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నామండి. చాలా నీట్గా వచ్చింది. అయితే ఫస్ట్ టైం స్టిచ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కాటన్ మెటీరియల్తో యూజ్ చేయండి, ఈజీగా వస్తుందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి, షేర్ అనేది చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో కనిపిస్తుంది కదండి, దాన్ని అలా క్లిక్ చేసాను. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.